లోక్సభ స్పీకర్ నియామకం విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఫోన్ చేశారని, అయితే చంద్రబాబు గారి సమాధానంతో అమిత్ షా గారు షాక్ అయ్యారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, చంద్రబాబు గారి రిప్లైకి ఎందుకు అమిత్ షా గారు షాక్ అయ్యారు అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, లోక్సభ స్పీకర్ నియామకం విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చంద్రబాబు గారికి ఫోన్ చేసినట్లుగా, చంద్రబాబు గారి ఆన్సర్తో అమిత్ షా గారు షాక్ అయినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఏంటి దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిణామం నెలకొంది ఎన్డీఏ కూటమిలో. యాక్చువల్గా ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైనటువంటి భాగస్వామి, అలాగే జేడీయూ కీలక భాగస్వామి. చంద్రబాబు నాయుడు 6 కేంద్ర మంత్రులను అడిగారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు నుంచి అసలు అడగలేదు, వాళ్ళు అడ్జస్ట్మెంట్ వాళ్ళు ఎన్ని ఇస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు సన్నిహితుల నుంచి వచ్చినట్టు సమాచారం. సరే, 3 ఇచ్చారు, 1 కేంద్ర మంత్రి, 2 సహాయ మంత్రులు ఇచ్చారు, సాటిస్ఫై అయిపోయారు. మళ్ళీ కావాలని కూడా అడగల. 1, 2, స్పీకర్గా తెలుగుదేశం పార్టీకి ఇవ్వబోతున్నారు అనేది 1, స్పీకర్ అడిగారు అనేది నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. తెలుగుదేశం లోక్సభ స్పీకర్ విషయంలో చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక మహిళని లోక్సభ స్పీకర్గా నియమించబోతున్నారంటూ ఒక వార్త, లేదు అసలు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకే లోక్సభ స్పీకర్గా అవకాశం ఇవ్వబోతున్నారు మోదీ గారు అమిత్ షా గారు అంటూ మరో వార్త, ఇవన్నీ కాదు జేడీయూ అడిగింది, సో నితీష్ గారికి అవకాశం, అదే నితీష్ గారి పార్టీకే అవకాశం ఇవ్వబోతున్నారంటూ మరో వార్త. అసలు ఏంటి దేంట్లో వాస్తవం? అదే, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. అమిత్ షా ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడుకి, చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన రిప్లై ఏంటి అని అంటే, స్పీకర్ మాకు అవసరం లేదు, మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మా రాష్ట్ర ప్రయోజనాలు ఏవైతే ఉండే వాటి నెరవేర్చండి చాలు, మాకేం డిమాండ్ లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు నుంచి వచ్చినటువంటి రిప్లై. దీంతో అమిత్ షా ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో అమిత్ షా, నరేంద్ర మోడీ ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు అడగకుండానే వాళ్ళ మనసులో ఏదుందో దాన్ని నెరవేర్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు అటు జేడీయూ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకలా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే, నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఫక్తు రాజకీయ నాయకులు, ఇంతకుముందులాగా బీజేపీ నడవట్లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఎపిసోడ్ చూశారు, మహారాష్ట్రలో ఏం జరిగింది అనేది నితీష్కి తెలుసు, చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. దాదాపు 25 సంవత్సరాలకు పైగా శివసేనతో పొత్తుండి బీజేపీ కలిసి ప్రయాణం చేసింది. అలాంటి శివసేన పార్టీని ఏక్నాథ్ షిండేని క్రియేట్ చేసి నెట్ చీల్చేసింది. అలాగే ఎన్సీపీని ఏం చేసిందో చూశారు. సో మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాలను చూసిన తర్వాత బీజేపీని కాదని ఒక్క మాట కానీ ఒక్క అడుగు కానీ వేసేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసే పరిస్థితి లేదు, కేంద్ర మంత్రుల విషయంలో డిమాండ్ చేయలేదు, మరి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి లేదంటారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా డిమాండ్ చేసే పరిస్థితి లేదు, ఓన్లీ రిక్వెస్ట్ ఏమంటారు, రిక్వెస్ట్ చేసే అదేంటి సార్, ఎన్డీఏ కూటమిలో అసలు తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది, ఇక కేంద్రంలో చంద్రబాబు గారి చక్రం తిప్పబోతున్నారు అంటూ కొన్ని విశ్లేషణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు డిమాండ్ చేసే పరిస్థితి లేదు అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? చంద్రబాబు నాయుడు రాజకీయం గతంలో ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా కనిపిస్తుంది. గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చక్రం తిప్పారు ఢిల్లీలో, ఇవాళ చక్రం తిప్పే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చక్రం తిప్పడానికి ఆయన సాహసం చేయట్లేదు. దానికి కారణాలు, రకరకాల కారణాలు ఉన్నాయి. పార్టీకి సంబంధించి పార్టీ కాపాడుకోవాలనేది ఒకటి, అమిత్ షాని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే కనుక ఏమవుతుందో ఆయనకు తెలుసు. ఇంకొకవైపు జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు, మరొకవైపు పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారు ఇండైరెక్ట్గా. ప్రమాణ స్వీకారం అప్పుడే మనం చూసాం, చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఏ విధంగా హైలైట్ చేశాడు నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బెయిల్ తోటి ఆదుకుంటున్నాడో మనం అందరం చూస్తున్నాం. అంటే ఒకవైపు రైట్ సైడ్ ఏమో పవన్ కళ్యాణ్, లెఫ్ట్ సైడ్ ఏమో జగన్ను పెట్టుకొని మధ్యలో చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అమిత్ షా, అలాగే నరేంద్ర మోడీ. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి ఢిల్లీలో నాకు కేంద్ర మంత్రి పదవులు 6 ఇస్తారా లేకపోతే కూటమి నుంచి బయటకు పొమ్మంటారా అనేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు. స్పీకర్ కావాలని చెప్పి అడుగుతారా? అడిగేందుకు ధైర్యం చేస్తారా? చెయ్యరు. ఇప్పటికే చంద్రబాబు గారితో అలాగే నితీష్ కుమార్ గారితో కొన్ని మంత్రాలు జరిపేందుకు
అలాగే ఏ పదవినైనా వాళ్ళకి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుందంటూ కొన్ని కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమిలోనే ఏ తెలుగుదేశం కానీ అటు జేడీయూ కానీ అంటగాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? బయటకు వచ్చి ఇండియా కూటమి ఆహ్వానిస్తుంది, వాళ్ళది పోయేది ఏం లేదు, నష్టం ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తుంది, నితీష్ కుమార్ ఆహ్వానిస్తుంది, వాళ్ళు అటెంప్ట్ అయిపోయి కీలక పదవులు ఇస్తారని ప్రధానమంత్రి ఇస్తానని చెప్పి కానీ వెళ్తే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉందా? ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు కదా. సో 240 తోటి బీజేపీ ఉంది, అలాగే మిగతా భాగస్వామ్య పక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎంపీలను కూడా ఈయన ఇప్పటికే రెడీ చేసుకున్నారు నరేంద్ర మోడీ అని చెప్పి తెలుస్తుంది. సో ఒకవేళ వీళ్ళు బయటకు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ప్రభుత్వం పడిపోతుంది, ఓకే. ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి? ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత లేదు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ప్రభుత్వాన్ని ఎలా రన్ చేస్తారు? అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారంటే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో ఏదో ఒక రకంగా లైజనింగ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకుందాం అనేటువంటి యాంగిల్లో ఆయన వెళ్తున్నాడు. డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కానీ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఎక్కడ కనపట్ల, జస్ట్ ఓన్లీ రిక్వెస్ట్ అంతే. ఏదైతే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేశారో అదే పందాల్లో వెళ్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అవసరం ఏంటంటే బెయిలు కేసులు, ఇవాళ చంద్రబాబు నాయుడుకి అవసరం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే ఏదో ఒక బతంలాడు భంగపడు రాష్ట్రానికి సంబంధించిన నిధులు తీసుకొచ్చుకొని అమరావతిని డెవలప్ చేద్దాం అనేటువంటి ఒక యాంగిల్ తప్పితే ఇక డిమాండ్ చేయడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయంటారా? లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఒకటి కూడా కనపట్లేదు కదా మనకి. భవిష్యత్తులో కూడా డిమాండ్ చేస్తారని నమ్మకం లేదు కదా, డిమాండ్ చేసే అవకాశం కూడా లేదు కదా. సో డిమాండ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఓన్లీ రిక్వెస్ట్ అంతే. ఓన్లీ రిక్వెస్ట్ ద్వారా ఏదో లైజనింగ్ చేసి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అందుకే స్పీకర్ పదవి విషయంలో కూడా అమిత్ షా ఫోన్ చేసినప్పుడు ఆయన సింపుల్గా నాకు స్పీకర్ పదవి కాదు, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నాకు రాష్ట్రానికి ఏదైనా కావాలనిసినప్పుడు మేము అడుగుతాము, అది ఇవ్వండి అని చెప్పి చెప్పారు. ఒకవేళ స్పీకర్ పదవి తీసుకున్నట్టయితే కనుక చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇతను సెకండ్ యాంగిల్ ఆలోచిస్తున్నాడు అనే సంకేతం వెళ్ళే అవకాశం ఉంది. స్పీకర్ పదవిని కనుక తీసుకుంటే పట్టుబట్టి, అంటే ప్రభుత్వం ఎన్డీఏలో ఎప్పుడైనా సరే ఇతను స్పీకర్ పదవి అడిగాడు కాబట్టి రివర్స్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు వెళ్తాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయరు. అందుకని బహుశా నేను అనుకోవటం స్పీకర్ పదవిని సున్నితంగా ఆయన తిరస్కరించారు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ప్లస్ ఇప్పుడు గెలిచినటువంటి 16 మందిలో ఆల్రెడీ మంత్రి అయ్యాడు ఆయన రామ్మోహన్, ఇతర మిగిలినటువంటి వాళ్ళు స్పీకర్ పదవి నిర్వహించేటువంటి స్తోమత కూడా వాళ్ళకి అంత అనుభవం కూడా లేదు. స్తోమత అని కాదు, అనుభవం కూడా లేదని చెప్పి కూడా అనుకొని ఉండొచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు స్పీకర్ పదవిని రెండింటిని పక్కన పెట్టి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి ఆయన స్పీకర్ పదవిని నిర్బంధంగా ఆయన సున్నితంగా తిరస్కరించాడు. నాకు రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చండి అని చెప్పి అన్నాడు. సో అమిత్ షాకి కావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడు ఏదో సామెత ఉంది, స్వామి కార్యం స్వకార్యం అంటారు, అంటే తాను ఏదైతే అనుకున్నారో అది నెరవేరింది. ఇప్పుడు అమిత్ షా కూడా అనుకుంటుంది అదే కదా, ఆమె స్పీకర్ పదవిని విపక్షాలకు భాగస్వామ్య పక్షాలకు ఇవ్వకుండా తా వాళ్ళకే ఉంచుకోవాలనేది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఏంటి, జేడీయూ నుంచి వచ్చినటువంటి ఒక ఎంపీకి ఇప్పుడు స్పీకర్ ఇస్తారని చెప్పి అంటున్నారు. ఇవాళ భర్తృహరి మెహతాతోటి ఇప్పుడు ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేపిస్తున్నాడు ఎంపీలతోటి. రేపు కూడా అది జరుగుతుంది, రేపు ఫైనల్ చేసే అవకాశం ఉంది లోక్సభ స్పీకర్ని. ఎవరిని చేస్తారంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలే చేయబోతున్నారు, లేదా ఓంప్రకాష్ బిర్లా పేరు కూడా వినిపిస్తుంది. సో కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే జేడీయూ నేషనల్ న్యూస్లో ఏంటంటే జేడీయూ నుంచి ఇటీవల చేరినటువంటి ఒక ఎంపీ ఉన్నారు, అతన్ని స్పీకర్గా చేయబోయే అవకాశం ఉంది అనేది కూడా అంటున్నారు. బహుశా డిప్యూటీ స్పీకర్ అలాంటి ఏమన్నా భాగస్వామ్య పక్షాలకు ఇస్తారంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ స్పీకర్ అడుగుతుంది. అసలు తెలుగుదేశం అంటే 16 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి స్పీకర్ ఇవ్వకపోతే మరి 12 స్థానాలే ఉన్నటువంటి జేడీయూకి ఎలా ఇస్తారు? జేడీకి ఓట్ల జేడీ నుంచి ఎన్నికల ముందు బీజేపీలో చేరినటువంటి ఎంపీకి ఇవ్వబోతున్నారు అనేది ఒకటి. ఓకే, జేడీకి ఏమి ఓట్ల, ఓన్లీ బీజేపీ ఉంచుకుంటుంది స్పీకర్ పదవిని, బీజేపీ ఉంచుకుంటుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, మిగతా భాగస్వామ్య పక్షాలతో వాళ్ళు కూడా ముందుగానే వాళ్ళు అడగక ముందే మీరే ఉంచుకోండి అని చెబుతున్నారు. అంటే ఆ స్థాయి రాజకీయాలని బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా నడుపుతున్నారు. వాళ్ళకి ఏది కావాలనో అది చేయడానికి వీళ్ళు బీజేపీనా లేదా బీజేపీ భాగస్వామ్య పక్షాలా అనేది కూడా వ్యత్యాసం లేకుండా వ్యవహరించేలా చేస్తున్నారు భాగస్వామ్య పక్షాలని. సో దాంట్లో భాగంగా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో అది వాళ్ళు హ్యాపీ వాళ్ళకైతే. ఓకే, అంటే డిప్యూటీ స్పీకర్ మిత్ర పక్షాలకు ఇచ్చేటువంటి ఆ పరిస్థితి కాంగ్రెస్కి ఇవ్వాలి మామూలుగా అయితే, మరి అది కూడా ఇస్తారో లేదో ఇప్పుడు అది కూడా డౌటే. ఓకే, సో వాళ్ళు ఏకపక్షంగా బీజేపీ ఉన్నట్టే నడుపుతున్నారు.